తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు వాంగ్మూలంలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు వాంగ్మూలంలో ఉన్న అంశాలేంటి? ఈ కేసులో అంటే నీలిమ, ఇప్పటివరకు ఈ కేసులో ప్రధానంగా భుజంగిరావు తెలుపుతున్న రాధాకృష్ణరావు స్టేట్మెంట్లు ఇప్పటివరకు చూసాం. తాజాగా ప్రణీత్రావు కేసులో ప్రధాన నిందితుడిగా మొదట అరెస్ట్ అయినటువంటి డీఎస్పీగా పనిచేసినటువంటి ప్రణీత్రావు ఈ కేసులో అతని వాంగ్మూలం బయటపడింది. అతను కస్టడీలో తీసుకుని విచారించిన తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. అతని కస్టడీలో భాగంగా కీలకమైన విషయాలను పోలీసులు తాను చెప్తారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో అప్పుడు వారిపై ప్రధానంగా దృష్టి పెట్టి వాళ్ళకి ఆర్థిక అంటే పార్టీకి ఆర్థికంగా సాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పార్టీకి డబ్బులు పంపించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ప్రధానంగా దృష్టి సారించి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బు ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది అనే అంశాన్ని దృష్టి పెట్టి వాటిని ఆ డబ్బును స్వాధీనం చేసుకోవడం, ఆ తర్వాత ఎటువంటి కాంట్రవర్సీలు రాకుండా వాటిని పలువురు నుంచి విమర్శలు రాకుండా వాటిని హవాలా రూపంలో చూపించినట్లుగా ప్రణీత్రావు పోలీసులు వివరించారు. కేవలం ఆ ప్రతిపక్ష నేతలే కాకుండా జడ్జిలు, రాజకీయ నేతలు, స్థిరాస్తి వ్యాపారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా ఆయన తెలియడం జరిగింది. వీరికి ఎప్పుడైతే ఎస్ఐబిలో డిఎస్పీగా ఆయన ఉద్యోగంలో అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారో, అయితే ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అధికారికంగా ఆయనకి 5 ఫోన్లు 3 ఫోన్లు అధికారికంగా ఇచ్చారు. అయితే అనధికారికంగా మరో 5 ఫోన్లు అతను వినియోగించినట్లుగా చెప్పారు. ముఖ్యంగా 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా చెప్పారు. ఇందుకు కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాయంతో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చి ట్యాపింగ్ కి వినియోగించారు. అందులో ఉద్యోగులైనటువంటి శ్రీనివాస్, అనంత్ సహాయాన్ని తీసుకున్నట్టుగా ఆయన పోలీసులకు వెల్లడించారు. మొత్తం ఈ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఈ మానిటరింగ్ కోసం ఈ ప్రణీత్రావు కోసమే మొత్తం 17 సిస్టమ్స్ ని ఆయన వినియోగించారు. మొత్తం 56 మందిని ఎస్ఓటీ, ప్రత్యేకంగా ఎస్ఓటీ సిబ్బందిని అందులో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతల మీద, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నట్టు కాంగ్రెస్ ఆ నేతల మీద ప్రధానంగా దృష్టి సారించారు. వాళ్ళకి ఎన్నికల సమయంలో వాళ్ళ డబ్బుల మీద ఎటువైపు వెళ్తున్నాయనే సమాచారాన్ని టాస్క్ ఫోర్స్ టీమ్ కి అందించడం, వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో వాళ్ళది వీళ్ళు పట్టుకోవడం జరిగిందని పోలీసులకి వివరించడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆ తర్వాత ప్రభాకర్ రావు, ఐజీ ప్రభాకర్ రావు ఆయన రాజీనామా చేస్తూ ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని ధ్వంసం చేయమని చెప్పారని, అందులో భాగంగానే ఆ రోజు డిసెంబర్ 4వ తేదీన రాత్రి 7:30 నుంచి 8:15 మధ్యలో 45 నిమిషాల్లో పని మొత్తం పూర్తి చేసినట్టుగా తెలిపారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేయడానికి మొదట అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఐ అనిల్ కుమారు మొదట నిరాకరించారు. నిరాకరించడంతో ప్రభాకర్ రావు నుంచి సమన్లు అందుకోవాల్సి ఉంటుంది, నువ్వు సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేయకపోతే అని. అతన్ని బెదిరించి మరీ ఆ సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేయించి వాటిలో హెడ్ కానిస్టేబుల్ సాయంతో వాటిని ఒక వుడ్ కటర్ని తీసుకొచ్చి వాటిని హార్డ్ డిస్క్లన్నింటినీ కట్ చేయించారు. తర్వాత వాటన్నింటినీ కూడా పలువురు కానిస్టేబుల్ సాయంతో సమీపంలో ఉన్నటువంటి బేగంపేట నాలా కావచ్చు, తర్వాత నాగోల్ దగ్గర మూసారాం భగవద్ అన్నట్టు మూసీలో పడేసినట్లుగా ప్రణీత్రావు పోలీసులకు వెల్లడించారు. ముఖ్యంగా అతను ట్యాపింగ్ చేసే సమయంలో ఎవరినైతే టార్గెట్ చేయాలో వాళ్ళ ఐపీడీఆర్, సిడిఆర్ కోసం ప్రత్యేకంగా ఒక యూజర్ ఐడిని, మెయిల్ ఐడిని వినియోగించారు. ఆ యూజర్ ఐడి cat_user_pid తో పాటుగా దాన్ని SPSIB intelligence_nodal@3spolicestudio.com అనే వెబ్సైట్ ని కూడా దాన్ని వినియోగించుకున్నట్లుగా, దాని ద్వారా రిక్వెస్ట్లు పంపి వాళ్ళ లొకేషన్ సేకరించి ట్రాక్ చేసేవారు అని పోలీసులకు వివరించారు. మొత్తం మీద ఈ ఓవరాల్ గా ఈ 3 భుజంగిరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్రావు ఈ 4 వ్యవహారంలో కూడా మొత్తం బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వారికి మేలు జరిగే విధంగా, మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా, ఆ కాంగ్రెస్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా వీళ్ళంతా ప్రయత్నించినట్లు ఈ 3 వాంగ్మూలాలను బట్టి చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీని అనుగుణంగా తదుపరి విచారణ పోలీసులు కొనసాగిస్తున్నారు. కొంతమంది అంటే ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత, ఎన్నికల కౌంటింగ్ తర్వాత మరికొంతమందికి నోటీసులు ఇచ్చి రాజకీయ నేతలు కూడా విచారణకు పిలిచే అవకాశం మనకు కనిపిస్తుంది. నీలు, ధన్యవాదాలు నాగార్జున.